ఏపీసీఎస్తో డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ భేటీ ముగిసింది. సుమారు గంటన్నర పాటు ముగ్గురు కీలక అధికారుల భేటీ అయ్యారు. మాచర్ల, నర్సరావుపేట, తాడిపత్రి, అనంతపురం, గురజాల ఘటనలపై సమీక్షించారు. ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై చర్చించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వాల్సిన అంశంపై కూడా ముగ్గురు కీలక అధికారులు చర్చించుకున్నారు. ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికలివ్వాలని భావిస్తున్నారు సీఎస్ డీజీపీ. మాచర్ల మొత్తం 144 సెక్షన్ అమలు చేశామన్నారు. సీఈసీకి వివరించనున్నారు. హింసాత్మక ఘర్షణ విషయంలో ఇప్పటివరకు ఎన్ని కేసులు పెట్టాం, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నామనే విషయాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి స్పష్టంగా తెలపనున్నారు. ఏపీసీఎస్తో డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ భేటీ ముగిసింది. సుమారు గంటన్నర పాటు ముగ్గురు కీలక అధికారులు భేటీ అయ్యారు. మాచర్ల, నర్సరావుపేట, తాడిపత్రి, అనంతపురం, గురజాల ఘటనలపై సమీక్షించారు. ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై చర్చించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వాల్సిన అంశంపై కూడా ముగ్గురు కీలక అధికారులు చర్చించుకున్నారు. ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికలు ఇవ్వాలని భావిస్తున్నారు సీఎస్ డీజీపీ. మాచర్ల మొత్తం 144 సెక్షన్ అమలు చేశామని సీఈసీకి వివరించనున్నారు. హింసాత్మక ఘర్షణ విషయంలో ఇప్పటివరకు ఎన్ని కేసులు పెట్టాం, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నాం అనే విషయాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి స్పష్టంగా తెలపనున్నారు.